cousin. Sala Nina. Mastaru. ఈ కింద పడి ఉన్న ఈ 100 రూపాయలు మీదే సార్ అవును నాదే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ 100 రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి ఏమిటి సార్ తమరో తమరే గుడుక్కుంటున్నారు ఎబ్బే ఏం లేదు ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యచకితులు అవుతున్నారు అమ్మా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు డిఎస్పీ థ్యాంక్స్ ఫర్ మీ చెప్తే నేను తెగాలి డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కమ్ మీకు తొందరలో పెళ్లి చేయాలమ్మా అయ్యా అలాగే జూనియర్ టైం బౌండ్ వస్తామని అడగకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని అడిగాను డిఎస్పీ అంది జాగ్రత్త నాయనోయ్ డిఎస్పీయే కదా ఎవరి కూతురైనా సరే నా భయ మూహై నా చింత హై పెళ్ళంటూ చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా హాయ్ శిరీష హాయ్ రాత్రికి క్లబ్ లో డిస్కో తెక్కు ఉంది నాతో వస్తావా సారీ నాకు అలాంటి అలవాట్లు లేవు జూనియర్ మొగలి పువ్వులా ఉంది కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేవే తెల్లవారకు ముందే పియానో ముందు కూర్చున్నావు ఏంటి మాయా ఈ రోజు విశేషం ఏం లేదమ్మా స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళమని డ్యూటీ చేసావు కదా అక్కడ కనబడబోయే కలర్స్ ఊహించుకుని సారీ మాయా అనవసరంగా పొద్దున్నే లేచావు పర్వాలేదమ్మా డ్రైవర్ కి జరుగు తగ్గేదాకా నేనే నీ డ్రైవర్ ని నిన్నెందుకు కష్టపెట్టడమని మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను టీచర్ ఎప్పుడు వస్తే ఇక్కడికి వస్తుందా హాయ్ హలో బాగున్నారా మీరు మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి అందుకొచ్చారా ఎందుకు వచ్చారు ఎందుకంటే నేను చెప్తాను కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు అవునవునవును కొత్తది సెల్లు ఫోన్ ఇవ్వండి ఇవ్వండి అని తీసుకోవడమేనా రేట్ కనుక్కోద్దా 35,000 ఏంటి తెల్లది నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా దీని పరితనం చూసి ఆ మాట నుండి సార్ హలో హలో తీసుకుంటా దీని అసలు రేటు 5,000 30,000 నీకు ఫైన్ మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన 100,000 రూపాయల ప్రైజ్ మనీలో నువ్వే నాకింకా 70,000 బాకీ పిచ్చి వేషాలు వేసావనుకో అక్కడ నిలబడిన ఆ పిల్లకు నీ బయోడేటా అంతా చెప్తాను ఓకే ఓకే బాగా పనిచేస్తుంది పిట్టాపురం డబ్బిచ్చేసే వెళ్ళిపో ఎక్స్క్యూజ్ మీ గుడ్ మార్నింగ్ టీచర్ వెరీ గుడ్ మార్నింగ్ సింధు మీకోసం వెయిట్ చేస్తుంది సింధు మీ సిమిల్ టీచర్ కమ్ ఆన్ అబ్బా ఈమె మీ గర్ల్ ఫ్రెండా సారీ మేడం యూఆర్ మిస్టేకన్ నేను సింధు స్విమ్మింగ్ కోచ్ ఈ అమ్మాయి నాకంటే బాగుంది వస్తుందేమో అడిగారా అనుకున్నది అయినది ఒక్కటి ఏంట్రా పాటలు నాకు రావనుకున్నావా కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో ఓడిపోయావు జూనియర్ ఆ శిరీష నీకు నా దక్కదు హై నా మిల్తా హై రేయ్ రేయ్ స్కూల్లో సీనియర్ కదా అని చనువిచ్చా చంకెక్కు మోస్తా తనకెక్కామనుకో తోస్తా రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారు ఆ పెద్దలు అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా ఏంట రూట్ గుడ్ మార్నింగ్ సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవ చవట పనికిమాలిన వెధవారి తిడుతూనే ఉంటాడు ఒక్కసారి మీరు సార్ అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలోకి కారిపోతున్నాయి సార్ సార్ డిఎస్పీ గారి ఏకైక సన్ను మర్చిపోయాను మీ పేరేంటి సార్ పిచ్చయ్య సార్ పిచ్చయ్య డిఎస్పీ గారి అబ్బాయి అయ్యండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నాండి నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు అందుకే నాకు ఈ పేరు పెట్టారు
ఇంతకీ ఈయనెవరు సార్? నా స్కూల్ మేటు, పుట్టి గుడ్డివాడు. గుడ్డివాడు. అయ్యో పాపం. పిచ్చయ్య గారు, మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా, మా వాడి రికమెండ్ చేస్తారా? ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. జాగింగ్ చేశా, కడుపు నకరకలాడుతుంది. ఏదైనా హోటల్కి వెళ్ళి దీంతో మాట్లాడుకుందా? అలాగే అలాగే, రండి రండి రండి. నన్ను తీసుకెళ్ళండి. రండి గుట్టి గారు. అబ్బా, పాలు, పప్పి, నీకు నాకు డబుల్ ఆమ్లెట్, ఇడ్లీ, పెసరట్టు, సాంబారు. ఆహా, మరిద్దరికి పండగే పండగ. అదేమిటి గుడ్డి పిఠాపురం, నీకు కళ్ళు కనపడవు కదా, ప్లేట్ సరిగ్గా ఎలా తీసుకున్నావు? అదొక విద్యలే. ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం, నా కుడి చేతిలో ఏముందో, ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను. ఈజీగా చెప్తాను, కుడి చేతిలో పిస్తా, ఎడ చేతిలో కసోటా ఉంది. కరెక్ట్ గా చెప్పండి. తీసుకో అంత పిఠాపురం. నువ్వు ఎంగిలి చేసింది నేను తిన్నమ్మా. ఎంగిలా? నేను ఎంగిలి చేసినట్టు నీకెలా తెలుసు? నువ్వు గుడ్డిస్త్రీవి కదా. అదే అదే, నువ్వు నలుగుతో నాగుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది. అంతేకాదు, ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు. నా మనసులో ఏముందో చెప్పరా? పిక్చర్ లాంటి బామ్మర్ దొరికితే బాగుండును అనింది. అయ్యో, నీ పప్పికి ఎంత విశ్వాసం? ఎందుకు ఎడుస్తున్నావు పిచ్చి బావమర్ది? మమ్మల్ని మీరిలా ఇంత పెద్ద హోటల్ కి ఎందుకు తీసుకువచ్చారు? నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు? వీడు గుడ్డివాడు లాగా ఎందుకు నటిస్తున్నాడు? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్, నేను ఒక అందమైన చెల్లికి అందను, నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు. మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా బ్రోకర్ హై, నా విధవా హై, యు ఆర్ మై రియల్ బావమర్ది హై. నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లెని నేను పెళ్లి చేసుకుంటాను. మీ కాళ్ళు ఎక్కడ హై? ఎందుకు లాగటానికా హై? కాదు, దండం పెట్టుకోవడానికి. చేతిలో స్టిక్ తప్ప చిల్లరు కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చేయలేడు. దేవుడు పంపించినా బాగా అడతారు మీరు నాకు. నువ్వెప్పుడు ఇంటారన్నయ్యా? ఇప్పుడు బస్ కూడా దొరకదు, ఎలారా? నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు చెల్లెమ్మ. హలో మాయర్ గారు, అసలే దొంగలు దోచుకునే రోడ్డు ఎలారా అనుకుంటున్నావు? సమయానికి మీరు వచ్చారు. దొంగలకి నాకు లింక్ ఏమిటే? అది కాదు సార్, మా చెల్లెలు అర్జెంట్ గా వెళ్ళాలి, టెన్షన్ పెరిగిపోతుంది. మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా. అలాగే స్విమ్మింగ్ మేడం, వెనకెక్కండి. థ్యాంక్ యూ. భగవంతుడా, పైకెక్కిన ఈ జంట వెళ్లిపీట ఎక్కేలా చెయ్యి స్వామి. ఎందుకంటే అండి సార్ అలా సడన్ బ్రేక్ వేస్తారు? తప్పు నాది కాదండి, గవర్నమెంట్ది. ఇది వరకు రోడ్లు 3 నెలలకు ఒకసారి పోయేవి, ఇప్పుడు 3 రోజులకు ఒకసారి పోతున్నాయి. అందుకే సడన్ సడన్ గా బ్రేక్ వేయాల్సి వస్తుంది. సాధించాలనుకున్నది సాధించడం నాకు లాతో పెట్టిన విద్య. నేనేమన్నా కాదనా బాబు? ఇవాళ సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా మాయా? హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. నాకా? నీకే హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. ఇదే సర్ప్రైజ్ అంటే నీదే బర్త్డే. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఈ రోజు నా బర్త్డే. అవును, నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి పెద్ద మరిచెట్టు పడిపోయింది.
చూడు లిటిల్ పాప, నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు, నీ మావయ్యకు కూడా ఈత నేర్పించలేకపోయావా? నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలవలో పడిపోయి మా సిస్టర్ను కూడా ముంచేశాడు. హాయ్ శివ. హాయ్ శివ. హలో. ఇదేంటి, ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు? మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు, ఏమంటారు ఈ కాంబినేషన్ ని చెప్పు శివ. ఆ అమ్మాయి మన టైప్ కాదులే. వాట్ డు యు మీన్? నాదే టైప్ బ్రదర్. ఏ టైప్ అంటావేంటి? ఫస్ట్ టైం నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుక్కోమన్నాడు. ఆ అమ్మాయిని చూసినప్పుడు అలా అనలేదు కదా. బిడ్డప్పరు, నువ్వు ఊరు కూర్చోలే, చెప్పని సిస్టర్ నిన్ను అపార్థం చేసుకుంటుంది. ఇంత ముందంటే నువ్వు అదో టైప్ క్యారెక్టర్, ఎవరు చూసినా వస్తుందేమో కనుక్కోమనేవాడివి. ఇప్పుడు నువ్వు అలా అంటలేదు కదా, ఈ విషయం అమ్మాయికి తెలియాలి కదా. బిడ్డప్పరు, అర్థమైందా ఇతని క్యారెక్టర్? మీ మెళ్ళ తాళి కడుతూ కూడా జడెత్తి పట్టుకున్న అమ్మాయికి కన్ను కొడతాడు. నువ్వు ఇతని వల్ల చిక్కుకున్నావు. ఫినిష్ ప్లీజ్. అదిగా చెల్లెమ్మ, పాపం శివ. ఇలాంటి మనిషితో స్నేహం ఏంటా నీకు? పద పద. థ్యాంక్ యూ బ్రదర్, నేను చేయాల్సింది నువ్వు చేసావు. బాయ్ శివ, బాయ్.